रागी सिरप। सो रागी सिरप की कावाल्सिन पदार्थालु चूसेद्दाम। रागी पिंडी, उड़किंचिन अन्नम, बेल्लम, जीडिपप्पु, इलायची। सो अन्नी सिंपल, चाला ईजी कूडा चेयटमु। ఇది చాలా రిచ్ ఇన్ ఎనర్జీ, ఎనర్జీ ఒకటే కాదు దీని నుంచి మంచి కాల్షియం ఐరన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రాసెస్ అంటే ఫస్ట్ స్టవ్ వెలిగించాలి కదా. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. సో స్టవ్ వెలిగించుకున్నాను, తర్వాత ప్యాన్ పెడుతున్నాను. నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఒక బౌల్ తీసుకుని జస్ట్ ఒక 2 నుంచి 3 స్పూన్లు రాగి పిండి వేసుకొని అందులో కొంచెం నీళ్లు వేసి కలిపి రెడీ పెట్టుకుందాం. ఫస్ట్ సో పాన్ కూడా హీట్ అవుతుంది. సో చక్కగా ఇలా కలిపి పెట్టుకుంటే మనము రాగి ముద్ద చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ రాగిలో అంటే మనము రైస్ ఇంకా రాగి రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అంటే రెండు గ్రెయిన్స్, రాగి అంటే మిల్లెట్, తర్వాత రైస్ అంటే ఆఫ్ కోర్స్ సీరియల్. సో రైస్ అనేది మనకి స్టేపుల్ ఫుడ్. పిల్లలకి రాగి అనేది చాలా మంచి మిల్లెట్ అన్నమాట. ఎందుకంటే అందులోంచి ఎనర్జీ రావటమే కాకుండా కాల్షియం, ఐరన్ ఈ రెండు కూడా పిల్లలకి, పెరిగే పిల్లలకి చాలా చాలా అవసరం. సో కాల్షియం, ఐరన్ రెండు చాలా రిచ్గా ఉంటుంది రాగిలో. అందుకని రెగ్యులర్గా రాగి పెట్టచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లేకుంటే లంచ్లో, ఇలా స్నాక్లో ఏదో ఒక టైంలో రాగి పిల్లలకి పెడితే కనుక వాళ్ళు చక్కగా పెరుగుతారు. సో ఇలా చక్కగా కలిపి పెట్టేసుకున్నాను వాటర్ వేసుకొని. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ కొంచెం ఆఫ్ చేస్తున్నా. సో రైస్ కొంచెం మెత్తగా ఉడికించిన రైస్ని ఫస్ట్ ప్యాన్లో వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనము రాగి పిండిని వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. సో దీన్ని మనము ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. సో రాగి ప్లస్ రైస్ ఈ రెండు కలిసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి అమినో యాసిడ్ కంపోజిషన్ ఏదైతే ఉందో, రాగిలో లేనిది రైస్లో, రైస్లో లేనిది రాగిలో, అలా ఉండి ఆరోగ్యానికి చాలా చక్కగా మంచి పోషకాలు అందిస్తూ ఉంటుంది. పెరిగే పిల్లలకి ఇది ఎంతో ఎంతో మంచి స్నాక్ అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ, తర్వాత ఈ రెండిట్లో కలిపినటువంటి ప్రోటీన్ కూడా కొంత ప్రోటీన్, 6% ప్రోటీన్ ఉంటుంది. అలాగే రాగిలో ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండు కూడా ప్రోటీన్స్ కూడా చాలా మంచి ప్రోటీన్స్. సో పిల్లలకి ఈజీగా అరిగిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. ప్లస్ ఏంటంటే మనము రాగి సపరేట్గా, రైస్ సపరేట్గా కాకుండా రెండు కలిసిపోతాయి ఇలా చేసేటప్పటికి అన్నమాట. రెండు ఒకేసారి ఇవ్వచ్చు. సో సాఫ్ట్గా అంటే రైస్ వాళ్ళు తింటున్నప్పుడు, పిల్లలు తింటున్నప్పుడు వాళ్ళు స్పూన్తో ఈజీగా సాఫ్ట్గా తినేయటానికి వీలుగా మనం దీన్ని కుక్ చేయాలి. సో ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది. పక్కన ఇంకొక స్టవ్ వెలిగించుకొని మనము సిరప్ రెడీ చేసుకుందాం. సో కొంచెం కుక్ అవనిద్దాం. కొద్దిగా స్లో చేసుకొని మూత పెట్టి కొంచెం కుక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్టవ్ వెలిగించి బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం. సో స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే బెల్లము. దీంట్లో ఎక్కువ వాటర్ కాకుండా చాలా తక్కువ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించాలి. సో ఇక్కడ ఏంటంటే మనము యూజువల్గా మనకి రాగి ముద్దతో పాటు పప్పు కానీ, సాంబార్ కానీ, లేకుంటే నాన్ వెజిటేరియన్ మటన్ కానీ, చికెన్ కానీ ఇలా తీసుకోవటం అలవాటు, లేకుంటే చట్నీ కానీ అలవాటు. సో న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి
దీన్ని మనం స్పెషల్గా స్వీట్ లాగా తయారు చేసుకుంటున్నాం. సో బెల్లం కరిగి కొంచెం సిరప్ లాగా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. దీంట్లో ఏం చేద్దామంటే జీడిపప్పులు అలాగే ఇలాచి ఈ రెండు క్రష్ చేసేసి ఇందులో యాడ్ చేస్తాను. కొద్దిగా స్లో చేసుకుంటున్నాను. జస్ట్ రెండు ఇలాచి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు కూడా క్రష్ చేసేసుకుంటున్నా. మనకి సాఫ్ట్ పౌడర్ లాగా అవసరం లేదు, కొంచెము ఇలా కోర్స్గా గ్రెయినీలాగా మనం జస్ట్ క్రష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది. ఏం చేద్దామంటే మనము బెల్లం సిరప్లో యాడ్ చేసేస్తాం. సో సిరప్ ఇక్కడ కుక్ అవుతుంది. దీని సంగతి ఏంటో చూద్దాం. వావ్, ఇది కూడా చక్కగా కుక్ అయిపోయింది. చూడండి, చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఎనర్జీ సోర్స్ పిల్లలకిది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బెల్లం కూడా మనం ఇక్కడ ఇందులో ఈ ఇలాచి యాడ్ చేసేటప్పటికి మంచి ఫ్లేవర్, స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో మంచి స్వీట్ రెడీ అయిపోతుందని పిల్లలకి తెలిసిపోతూ ఉంటుంది. సో బెల్లంలోంచి కూడా మనకి ఏంటంటే ఎనర్జీ వస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది. అలాగే దీంట్లోంచి కొంత కాల్షియం, ఐరన్ కంటెంట్ కూడా ఇందులో కొంత ఉంటుంది. సో ఇందులో ఐరన్, అందులో ఐరన్, ఇందులో కాల్షియం, అందులో కాల్షియం, ఈ రెండు కలిపి కాల్షియం కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో కొంచెం మోతాదులోనే పిల్లలకి ఎక్కువ పోషకాలు వెళ్ళాలి అంటే ఇలాంటి స్నాక్ చేసి పెడితే కనుక వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి మంచి పోషకాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం జీడిపప్పు యాడ్ చేశాను. అదేంటంటే దాని నుంచి కూడా మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఏంటంటే మనము ముఖ్యంగా నట్స్, వేరే నట్స్ యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నువ్వులు సీడ్స్ అనేవి యాడ్ చేస్తే కనుక అందులో కాల్షియం కంటెంట్ అన్నిటికంటే హైగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనం స్పెషలీ హైట్ పెరుగుతున్న టైంలో అవి యాడ్ చేస్తే కనుక మంచి ఎఫెక్టివ్గా హైట్ అనేది పెరిగిపోతుంది వాళ్ళకి. సో సిరప్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది సిరప్. చక్కటి కలర్ కూడా వచ్చింది, మంచి కలర్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం. సో వైట్ ప్లేట్ తీసుకుంటున్నాను, వైట్ బౌల్, ఎందుకంటే కలర్ బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి మన స్నాక్. సో ఫస్ట్ ఇక్కడ వైట్ ఒక ముద్దలాగా యాడ్ చేయాలి దీన్ని రౌండ్గా. నెక్స్ట్ సిరప్ యాడ్ చేసేస్తాను. సో వేరే గార్నిష్ అవసరం లేదు. ఈ విధంగా మనము దీనికి సిరప్ ఈ విధంగా యాడ్ చేసామనుకోండి, ఇంకా వేరే గార్నిష్ అనేది అవసరం లేదు. చూడటానికి ఎంత అపటైజింగ్గా, ఎంత చక్కగానో ఉంది చూడండి. పిల్లలు డెఫినెట్గా ఇది లైక్ చేస్తారు, ఇంకా కావాలని కూడా అడుగుతారు. సో రాగి సిరప్కి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. రాగి సిరప్కు కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, ఉడికించిన అన్నం, బెల్లం, జీడిపప్పు, ఇలాచి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో రాగి పిండి కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఉడికించిన అన్నం, కలిపి పెట్టుకున్న రాగి పిండి, కొన్ని నీళ్లు వేసుకొని ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లో బెల్లము, కొద్దిగా నీళ్లు వేసి అది కరిగేలోపు యాలకులు, జీడిపప్పు దంచుకొని కరిగిన బెల్లంలో వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన రాగి ముద్దను వేసుకుని దానిపై బెల్లం సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ స్నాక్ రెసిపీ రాగి సిరప్ రెడీ.